నమ్మలేదు అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకయ్య అంటోడు కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒత్త విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు. వచ్చేసింది తాగడానికి కాదు మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి. నువ్వు ఏం చెప్తే చేస్తా. ఏం చేస్తున్నా? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. అంతే కేసునా మనకి కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడకి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్. అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను మూడు ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కలేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలికి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళు. పెళ్లి కొడుకు బాగున్నా? తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరులా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాప మీ ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? వరకెదుకో, నువ్వు నోరు మూసుకో. ఇక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడ? అదిగో. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టేట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీణ్ణి వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానురా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ సార్, నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అదిగా సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గుడే కానక్కర్లేదండి. మనసున్న వాడు ఎవడైనా చాలు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ డేట్ కుండవా? నీ ఫస్ట్ డేట్కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు, ఆ తర్వాత నిన్ను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా, డాడీతో మాట్లాడాలి, అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం. గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన్ చేయాలి వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. నేను అక్కడికేనండి, నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే అక్కడ వన్ మినిట్ సార్. పింకి నువ్వు వెనక్కి కూర్చో.
రండి రండి. ఎక్కడ వన్ మినిట్? అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరు పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఎగరండి దింపించాలి కూర్చోండి. రైట్ మాస్టర్, మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగర్ వాడికి పవరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోట్, హ్యాట్. గాలి వచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాక ఏంటండి కారు కన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరు వేసుకెళ్ళాలంటే? మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్, రైట్. ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ, రెడీ, వన్ టూ. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది మది ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టర్, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పదా రేపకి మీ అక్కను ఒకదాని వదిలేసి వెళ్ళిపోతాయండి, పాపం దడుచుకుంటుందేమో. ఇదేం అవరు సారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి, ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయా సార్? ముందు ఆన్ చేయవయా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్, ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందరా. నీ పేరేంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు. ఎస్, రేపోసు నందు నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడావు అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు.
కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం, నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ.